పరీక్షలకు సిద్ధపడుతున్న యవనస్తులారా, ఇది మీకోసం. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఏసులో విజయం. ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలము సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ బెసిలికా, స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర, 5వ నంబర్ రోడ్డు. వర్తమానికలు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు మరియు బ్రదర్ సంతోష్ కుమార్ గారు, వైఎఫ్జే కోయర్ వారిచే ఉజ్జీవమైన పాటలు, ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, we should always be thirsty for God. We should always be thirsty to listen the word of God. నిజముగా దేవుని పట్ల ఆసక్తుండి ఆ దాహము మనకుంటే ఆటోమేటిక్ గా యంగ్ లైఫ్ లో దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. యవనస్తుల సాక్ష్యాలు, గేమ్స్ ఎన్నో మరెన్నో. బైబిల్ ఎగ్జామ్ యెహోషువ గ్రంథం నుండి కలదు. ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ 40 రూపాయలు మాత్రమే. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-3663, 9866-003-8895. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరు తుడిచావయ్యా, సంతోషాన్ని జీసస్ ఏస్లో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను.
మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి కొన్ని అప్డేట్స్ మీకు ఇవ్వాలని చెప్పి మన సేవ గురించి, జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాల గురించి మీతో పంచుకొని మీ ప్రార్థనలు కోరాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక మంచి యూత్ రిట్రీట్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 21వ తారీఖున ఒక మంచి పబ్లిక్ హాలిడే రోజు, శుక్రవారం ఆ రోజు. కాబట్టి పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి యవనస్తుడు ఆ రోజు ఆ యూత్ రిట్రీట్లో పాల్గొని దేవుని మహిమపరిచి మంచి దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలని మేము ఆశపడుతున్నాం. యూత్ ఫర్ జీసస్ క్వయర్ వారిచే మంచి పాటలు, ఉజ్జీవకరమైన పాటలు ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, ఆలోచింపచేసే సాక్ష్యాలు ఉంటాయి. బలమైన దేవుని వాక్యాన్ని అందించడానికి మంచి స్పీకర్స్ మన కోసం దేవుడు మనకి సిద్ధపరిచాడు. బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు, మన డైరెక్టర్ గారు, యూత్ ఫర్ జీసస్ వారు మరియు పాస్టర్ సంతోష్ గారు విజయవాడ నుండి మన కోసం దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. మరి ఈ వెన్యూ ఎక్కడంటే సెయింట్ పాల్స్ బెసిలికా చర్చ్ అని 5వ నంబర్ రూట్లో స్టేట్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఒక హాల్లో మనందరం కలుసుకోబోతున్నాం. మరి యవనస్తులారా, తల్లిదండ్రులు, మీ అందరు కలిసి మాతో కలిసి ఈ సేవలో ముందుకు కొనసాగాలని దేవుని పేట మేము ఆహ్వానిస్తున్నాం. సంఘ భేదం లేదు, మేమందరం అందరినీ కలిసి మేము ముందుకు కొనసాగుతుండగా ప్రతి ఒక్క సంఘస్థులు, మీ సంఘస్థుల్లోని యవనస్తులను ప్రత్యేకంగా మీరు ఆహ్వానించాలని దేవుని పేట కోరుతున్నాం. మరి రిజిస్ట్రేషన్ కేవలం 40 రూపాయలు మాత్రమే, మీకు భోజన వసతి కూడా అక్కడ కల్పించబడుతుంది. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ మీకు పైన స్క్రాల్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాటికి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కలుసుకుందాం. ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్రోగ్రాంలో ఒక బైబిల్ ఎగ్జామ్ని మేము కండక్ట్ చేయబోతున్నాము. యెహోషువ గ్రంథం నుండి బైబిల్ ఎగ్జామ్ మీకోసం మేము కండక్ట్ చేస్తాము. 40 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, 20 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అయి రండి, దేవుని మహిమపరచండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నాకు తెలిసిన ఒక మరి యవనస్తుడు ఉన్నాడు. ఇక్కడ మరి లాయల కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ఆ యవనస్తుని అబ్జర్వ్ చేసేవాడిని. చాలా ఇక్కడే లయలాకి దగ్గరలోనే స్టెల్లా ఉండేది. సాయంత్రం కాలేజ్ అయితే చాలు, వెంటనే స్టెల్లా కాలేజ్ బస్ స్టాప్ దగ్గర ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అలా చాలా 3 ఇయర్స్ డిగ్రీ అంతా అలా వేస్ట్ చేశాడు. కొన్నిసార్లు ఎంత భయానకంగా, ఎంత భయంకరంగా అంటే హాస్టల్లో ఉండేవాడు, గోడ దూకి అంట వెళ్ళేవాడంట నైట్ టైం ఆ అమ్మాయితో స్పెండ్ చేయడానికి, అమ్మాయితో రహస్యంగా గడపడానికి. చివరిగా 3 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నేను తెలుసుకున్నాను, ఒకసారి మా యూత్ ఫర్ జీసస్ యూత్ మీటింగ్లో కూడా సాక్ష్యం చెప్పాడు. ఒక అద్భుతమైన కార్యం దేవుడు ఆ యవనస్తుడి జీవితంలో చేశాడు. ఈ లోకపరమైన ప్రేమ మోసకరమైంది, ఈ లోకపరమైన ప్రేమ వలయసి నన్ను పట్టుకుంది కానీ నన్ను ఏదీ రక్షించలేదు. కేవలం యేసయ్య ప్రేమ మాత్రమే 100% ప్రేమ. యేసయ్య ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. యేసయ్య నన్ను ప్రేమించాడు, అందుకే నేను యేసయ్యని తెలుసుకున్నానని చెప్పి ఒక యూత్ మీటింగ్లో సాక్ష్యం చెప్పాడు. ఈ లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ యేసులోనికి లభిస్తుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆ ప్రేమను తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? యేసయ్య దగ్గరికి రా, యేసయ్యతో స్పెండ్ చేయి, యేసయ్యతో మాట్లాడు. యేసయ్య నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక యవనస్తుడి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది, యేసు అతనిని ప్రేమించి. జీసస్ లవ్డ్ హిమ్, లవ్డ్ హిమ్. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆయన చాలా రిచ్ యంగ్ రూలర్, బాగా ధనికుడైన యవనస్తుడు, యేసుప్రభు ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన అర్థం చేసుకోవట్లా, యేసుప్రభు అన్నాడు నువ్వు ఇవి చేయి అంటే, అక్కడ మాట రాయబడింది 22వ వచనంలో, మార్కు 10:22లో, అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. కానీ యేసయ్య ప్రేమ ఆయన ఏమీ ఆశించకుండా చేసేది. హీ లవ్స్ ఇన్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇన్ రిటర్న్. ఏది ఆశించకుండా ప్రేమించేది నిజమైన ప్రేమ. మనం యేసయ్యకి ఏమివ్వగలం? యేసయ్య ఎంత ప్రేమిస్తే ఈ వ్యాలంటైన్స్ డే, ఈ ఫిబ్రవరి మాసంలో నువ్వు తప్పుదారి పట్టకుండా ఈ లోకపరమైన ప్రేమ అని చెప్పి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేస్తుంటారు, చెప్తూ ఉంటారు, అయ్యా మా అబ్బాయితో మాట్లాడండి, మా అమ్మాయితో మాట్లాడండి, ఈ పర్టికులర్ విషయంలో వాడు చాలా రాంగ్ ట్రాక్లో ఉన్నాడు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మావాడు స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేదు, మావాడు చర్చికు సైతం రావట్లేదు, మావాడు దేవునికి దూరం అయిపోయాడు. మా బాబు కోసం ప్రార్థన చేయండి. చాలామంది తల్లిదండ్రులు కూడా యవనస్తులు
ప్రవర్తన వల్ల బాధపడుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ పక్కన పెట్టేశాం, దేవుని ప్రేమ పక్కన పెట్టేశాం. ఎవరో వచ్చి చిన్న నవ్వు నవ్వుతే ఆకర్షణకు లోనయ్యి అదే ప్రేమ అనుకుంటున్నాం. ఈ ఫిబ్రవరి మాసంలో వ్యాలంటైన్స్ డే అని సమర్పడుతున్న మీకు ఒక శుభవార్త. యేసయ్య ప్రేమ 100% ప్రేమ. ఆయన 100% నిన్ను ప్రేమించి ఆయన నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే ఒక మాట రాయబడింది యిర్మీయా గ్రంథం 31:3 నిత్యమైన ప్రేమ. ఇంకా చెప్పాలంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కొన్ని ఇయర్స్ కాదు యేసయ్య ప్రేమ. ఒక 3 ఇయర్స్ డిగ్రీ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే మర్చిపోవడం, ఇది కాదు ప్రేమ అంటే. శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఎక్కడ ఉన్నా, సహారా డెజర్ట్లో ఉన్నా, నువ్వు అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, నిన్ను ప్రేమించేది యేసయ్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో. అని నిన్ను రక్షించడం మాత్రమే కాదు, నీకు జాబ్ ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన రాజ్యం చేరుకునే వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప ప్రేమ అది! రియల్ లవ్, గ్రేటర్ లవ్, ట్రూ లవ్, ఇటర్నల్ లవ్, శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నిన్ను రక్షించేది ఆయన ప్రేమ, యుగ యుగాలు నిన్ను కాపాడి నిన్ను బలపరిచేది. ఒకసారి ఆ షెల్లి లూబెన్ అనే తను కూడా ఆ స్త్రీ అలాగే చెప్పింది, నేను ఈ లోకపరమైన ప్రేమను, ఈ లోకపరంగా చాలామందితో అఫేర్స్ నేను నడిపాను, ఈ లోకపరంగా నా శరీరాన్ని నేను అమ్ముకున్నాను, కానీ చివరిగా చెప్పింది యేసయ్య ప్రేమ నన్ను ఆకర్షించింది. యేసయ్య నేను తెలుసుకున్నాను, ఐఎమ్ నో మోర్ ఏ పాన్ అగెయిన్, ఐఎమ్ ఏ బాన్ అగెయిన్. ఈ లోకపరంగా ప్రేమ ప్రేమ అని చెప్పి చాలామంది మ్యారేజ్ అవ్వకుండానే వారి యొక్క సెక్షువల్ సిన్స్తో, రహస్య పాపాలు, వారి యొక్క బాడీ ద్వారా అనేక విధాలుగా పాపం చేస్తూ దేవుని దుఃఖపెడుతున్నారు. మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నీ శరీరాన్ని ఎవరికి ఇవ్వటానికి, దాసోహం అవ్వటానికి మనకి హక్కు లేదు. దేవుడు నీకు ఇచ్చిన బాడీ ఇది, దేవుని కోసమే దీన్ని కేటాయించు, దేవుని కోసమే జీవించు. ఈ లోకంలో నిన్ను ప్రేమించేది ఆయన మాత్రమే. ఆయన ఎంత ప్రేమగలన దేవుడు అంటే ఆయన దైవికమైన ప్రేమ, నిత్యము ఉండే ప్రేమ. అందుకనే రాయబడి ఉంది హెబ్రీయుల రాసిన పత్రిక 12:6 దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షించును. నిజంగా ప్రేమించేవాడు నిన్ను కొన్నిసార్లు గద్దిస్తాడు. ఈ వేషధారణమైన ప్రేమ అట్రాక్షన్ లవ్కి, ఆ లవ్కి తేడా అదే. ఇక్కడ ఎవరు ఇక్కడ ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు, అబ్బా నువ్వు బాగా నవ్వుతావు, అబ్బా నువ్వు బాగుంటావు, అబ్బా నువ్వు బాగా పాటలు పాడతావు, నీ డ్రెస్ బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నువ్వు మాట్లాడితే అసలు నాకు టైం తెలియట్లేదు, ఇక్కడ అన్ని పొగుడుతూనే ఉంటాయి. నువ్వేం చేస్తున్నా నేను సరిదిద్దే వాళ్ళు ఉండరు, నువ్వు తప్పు చేస్తున్నా నేను దండించే వాళ్ళు ఉండరు. కానీ దేవుని ప్రేమకు, లోకపరమైన ప్రేమకు అదే తేడా. దేవుని ప్రేమ అలాంటిది కాదు. అందుకని రాయబడి ఉంది దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షించను. యేసయ్యకి నువ్వంటే ఎంత ఇష్టం అంటే, కొన్నిసార్లు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. నేను వాక్యం ద్వారా ఈ రోజుల్లో యవనస్తులకి గద్దించడం అంటే ఇష్టం లేదు. చక్కగా వెనుసంపుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆశీర్వాదాలు మాట్లాడాలి. ఆశీర్వాదం ఎంత ఇంపార్టెంటో ఆయన ప్రేమను గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని జరుకులు నీకు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు, పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు, టీచర్స్, లెక్చరర్స్. కొన్ని సిట్యువేషన్స్, కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని డిప్రెషన్ దేవుడు నేను అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఆ టైంలోనే కదా దేవుని దగ్గరికి వచ్చేది. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షించును. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణాన్ని సైతం పెట్టాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఎప్పుడూ ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకుంటున్నాడు. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గ్రీటింగ్స్ ఇవ్వటం, చాక్లెట్స్ ఇవ్వటం, రోజ్ ఫ్లవర్స్ ఇవ్వటం, డ్రెస్సెస్ ఇవ్వటము, బిర్యానీ కలిసి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చేయటము, ఐస్ క్రీమ్స్ తినటము, సెలబ్రేట్ చేసుకోవడం, ఇది కాదు 100% లవ్ నిన్ను ప్రేమించే యేసయ్య ప్రేమ తెలుసుకో. ఈ ప్రేమ యుగ యుగాలు నీ చేపట్టుకుని నడిపించేది, ఈ ప్రేమ నిన్ను రక్షించేది, ఈ ప్రేమ అన్ని విషయాల్లో నీతో ఉండి నిన్ను బలపరిచి నీకు సహాయం చేసేది, ఈ ప్రేమ పరలోక రాజ్యానికి నడిపించేది, ఈ ప్రేమ ఆపదలో నిన్ను ఆదుకునేది, ఈ ప్రేమ అన్ని విషయాల్లో నిన్ను ఆదరించేది, నిన్ను ధైర్యపరిచేది యేసయ్య ప్రేమ.
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ వ్యాలంటైన్స్ డే ఈ ఫిబ్రవరి మాసంలో ఏసయ్య ప్రేమను గుర్తిస్తావా? ఈ ఏసయ్య ప్రేమను గుర్తిస్తే ఇప్పుడే ఏసయ్యతో చెప్పు, ఏసయ్య నువ్వు నాకు కావాలి, లార్డ్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ లార్డ్, ఏసయ్య నువ్వు నాకు కావాలి, ఏసయ్య నిన్ను నేను ప్రేమిస్తాను అనే ఒక మాట ఏసయ్యతో చెప్పు. ఏసయ్యని యవన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ ప్రేమ నీకు ఆనందం ఇస్తుంది. ఎక్కడా దొరకని ఆనందం ఏసయ్య ప్రేమలో ఉంది. ఏసయ్యని ఒక్కసారి టేస్ట్ చేయి, ఏసయ్య ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి, ఏసయ్యతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేయి, ఏసయ్యతో లవ్ కొనసాగించు. ఆ ఆనందం వావధులు లేనిది, వర్ణనాతీతము, అసలు చెప్పన్న సత్యము కానిది అంటాడు బైబిల్లో. ఆ గొప్ప ఆనందాన్ని ఏసయ్య ప్రేమలో మాత్రమే నీకు లభిస్తుంది. దేవుని ప్రేమ ఎంత నిజమైందంటే, ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే, ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు అన్నమాట. ఒకవేళ ఏమీ పట్టించుకోకుండా విడిచిపెడితే మన భవిష్యత్తు ఏమైపోతుంది? ఏసయ్యకి ఎంత ఇష్టమంటే నీ భవిష్యత్తుగా, నీ జీవితాన్ని సమస్తాన్ని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీతో ఉండాలని ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే 100% తన జీవితాన్ని, అంత గొప్ప దేవుడు ఈ లోకానికి దిగివచ్చి నీ కోసం ఆయన టైం తీసుకున్నాడు. ఒకసారంట ఒక రాజు ఒక శాసనం చేశాడు, ఈ దేశంలో ఎవరైనా ఈ తప్పు చేస్తే ఆయన ఉరిశిక్ష వేయండి అన్నాడనమాట. అలాంటి టైంలో ఆ ఒక సైనికుడు చైరాన్ని నేరం చేశాడు. వెంటనే ఆ శాసనం ప్రకారం, ఆ చట్టం ప్రకారం వెంటనే ఆ సైనికునికి ఉరి తీయండి అన్నాడు. ఆ రోజు రానే వచ్చింది, మరికొన్ని గంటల్లో ఉరి తీయాలి. అలాంటి టైంలో ఉరి తీస్తున్నారు. అలాంటి టైంలో అక్కడ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే, ఉరి తీసే ముందు ఆ పైన రాజభవనం పైన ఉన్న గంట మోగించాలి. ఎప్పుడైతే ఆ గంట మోగిస్తారో, ఆ గంట మోగించిన వెంటనే ఈయన ఉరి తీస్తారు. రాజన్నాడు, గంట మోగించండి. ఈ భటులు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళారు, మరి గంట మోగిస్తున్నారు. గంట మోగిస్తున్నారు కానీ గంట మోగట్లేదు. రాజు కోపం వచ్చింది, ఏం జరిగింది అక్కడ? వెంటనే బట్టలు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి అదంతా చూశారు. చూస్తే ఏ సైనికుడైతే ఉరి తీయబడాలో ఆ సైనికుని భార్య పైకి వెళ్ళిపోయి తన భర్త పట్ల ఉన్న ప్రేమ చేత తన భర్త చనిపోతాడు అనే ఉద్దేశంతో పైకి వెళ్ళి ఆ గంట మోగకుండా చేయిని అడ్డు పెట్టేసింది. వెంటనే ఆమె రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు అడిగాడు, అమ్మా ఈ దేశంలో ఉన్న సంప్రదాయం, శాసనం, చట్టం నీకు తెలియదా? ఎందుకు అలా చేశావు? ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె ఒక పని చేసింది, ఆమె రాజుగారికి తన చేయి చూపించింది. ఆ చెయ్యి అంతా రక్తం, రక్తం, రక్తం. కారణం ఆ గంట మోగకుండా చెయ్యడ్డు పెట్టింది. ఏసయ్య ప్రేమ కూడా అక్షరాల ఇలాంటిదే. ఏసయ్య నేను ఎంత ప్రేమించాడంటే, నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెయ్యి అనే సిలువను అడ్డుపెట్టి నీకోసం ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని నీకోసం పెట్టాడు. ఒకవేళ ఆ ప్రియురాలు తన భర్త కోసం పైకి వెళ్ళి ఆ గంట మోగకుండా చెయ్యి ఆపకపోతే ఆ భర్త చనిపోయేవాడేమో. రాజు ఒక మాట అన్నాడు, నీ భర్త పట్ల నీకు ఇంత ప్రేమ ఉందా, ఈ ఉరి శిక్షను రద్దు చేస్తానని చెప్పి ఆ భర్తను పంపించేశాడు. ఏసయ్య ప్రేమ కూడా అక్షరాల లాంటిదే. ఏసయ్య ప్రేమ అందుకే జ్ఞాపకం చేశాను, యోహాను 15:13 తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. ఏ రియల్ ఫ్రెండ్ లవ్స్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. నీ నుంచి ఏమన్నా పొందుకున్నా పొందుకోకపోయినా, ఆశించింది లభించినా లభించకపోయినా, నీ దగ్గర ఏమన్నా ఉన్నా లేకపోయినా ప్రేమించేదే నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. కేవలం ఆకర్షణ కాదు ఇది, కేవలం ఏదో ఆశించి కాదు, ఏదో లొంగదీసుకోవాలనే ప్రేమ కాదు, కామ వాంఛతో కూడిన ప్రేమ కాదు ఇది, ప్రాణం పెట్టిన ప్రేమ, మొదటగా ప్రేమించిన ప్రేమ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలామంది యవనస్తులు యంగ్ ఏజ్లో, టీనేజ్లో ఈ లోకపరమైన ప్రేమ, సినిమాలు బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, మూవీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, సినిమాలు యవనస్తుల్ని బాగా రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాయి. గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త. నువ్వు అనుకుంటావు, చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే, మాకు అన్నీ తెలుసు, మేము ఏమైనా ట్యాకిల్ చేయగలం, ఏ సిట్యువేషన్ అయినా మేము కంట్రోల్ చేయగలం, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు అంటారు. బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథము 11:9 ఓ యవనుడా, నీ యవనమందు సంతోషపడము. లాస్ట్ లైన్లో ఒక మాట అంటాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. చాలామంది యవనస్తులు, నా లైఫ్ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను,
ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నాను, మీరెవరు అడిగేది? ఇప్పుడంతా బాగానే వెళ్తుంది, చివరిలో ఎప్పుడో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నీకు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు నిజముగా విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా, ఈ ఫిబ్రవరి మాసంలో, ఈ లవ్ మంత్లో ప్రత్యేకంగా యేసయ్యని గుర్తుపెట్టుకో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించు, కూర్చొని ఒక్కసారి ధ్యానం చేయి. అసలు నా కోసం ఎవరు ప్రాణం పెట్టారు? అసలు నన్ను ప్రేమించేవాది ఎవరు? ఆలోచిస్తే నిజంగా ప్రేమించేది అగాపే లవ్. అందుకనే గ్రీక్ మాట అగాపే, దైవికమైన దేవుని ప్రేమ, విడువని ప్రేమ, నిన్ను ప్రేమించి కావాలని కోరుకునేది యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమను ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని రాయబడింది, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నీ హార్ట్లో ఎవరికి స్థానం ఇచ్చావు? నీ హార్ట్లో ఆల్రెడీ ఎవరో ఉంటే దేవునికి ఏమి స్థానం ఇస్తావు? యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్వన్. నీ హార్ట్లో ఎవరో ఉన్నారు ఆల్రెడీ. నీ కాలేజీలో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఎవరికో ఇచ్చేసావు ప్లేస్ అంతా, ఇంకా దేవునికి స్థానం ఏది? సండే మాత్రం దేవుడు గుర్తొస్తాడు, ఎగ్జామ్స్ టైంలో దేవుడు గుర్తొస్తాడు. నీ హార్ట్లో దేవునికి స్థానం ఏమో. అందుకే రాయబడింది సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిజమైన ప్రేమ అయిన యేసయ్య నువ్వు తెలుసుకోవాలని ఆశపడితే నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వు. ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టు, దేవుడు తగిన టైంలో మంచి లైఫ్ పార్ట్నర్ నీకు ఇస్తాడు. నువ్వు ఏం కోరుకున్నావు అది నీకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు, మోసపోవాల్సిన అవసరం లేదు. ఒక పక్కన నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, మరో పక్కన తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, మరో పక్కన సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ని మోసం చేస్తున్నావు, మరో పక్కన ఫ్రెండ్స్ని మోసం చేస్తున్నావు, అందరినీ మోసం చేసి నువ్వు సాధించేదేముంది? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ముందు ఆయన దగ్గరికి రా. అందుకని రాయబడింది యాకోబు రాసిన పత్రిక 4:8 మనము దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఫస్ట్ దేవుని యొద్దకు రాను, దేవునితో లవ్ ప్రపోజ్ చేయి. దేవుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఈ రోజుల్లో చాలాసార్లు చాలా సంవత్సరాలు వెనకాల పడుతుంటారు కొందరు వెనకాల, ఈ దేనికంటే లవ్ యాక్సెప్ట్ చేయాలని. యేసయ్య హీస్ ఎవర్ రెడీ టు యాక్సెప్ట్ యూ. యాక్సెప్ట్ చేయడానికి మనలో ఏ రిక్వైర్మెంట్స్ లేవు. ఆయన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లోకపరమైన ప్రేమలో చాలా షరతులు ఉంటాయి. నీకు జాబ్ ఉందా? నీకు జాబ్ వస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ డాడీ మమ్మీ మంచి ఎంప్లాయీసా? అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు వెనకాల బాగుందా? అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు అందంగా ఉన్నావా? అందంగా ఉంటేనే, గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ గర్ల్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, ఏ షరతులు లేకుండా అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమించే స్వచ్ఛమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవరండి ప్రేమించేది ఇలా? ఈ లోకపరమైన ప్రేమ చూసి ఇదే ప్రేమ అనుకుంటున్నావు. తమ్ముడు చెల్లి, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, ప్రెషియస్ టైం. ఒక్కసారి ఆలోచిద్దాం, అవధులు లేని ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని మన జీవితంలో ఒక్కసారి. అందుకని రాయబడింది, రుచి చూచి తెలుసుకునండి యెహోవా ఉత్తముడని. నాకు టైం తెలియట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో ఏ హోటల్కి వెళ్ళినా టైం తెలియట్లేదు అంటారు. యేసయ్యతో గడుపు, దానికి మించిన 100 రెట్లు ఆనందం యేసయ్యలో నీకు ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన షరతులు లేకుండా ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చినా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్క మాట, పశ్చాత్తాపంతో నేను పాపిని అని నువ్వు చెప్పి, ఆయన రక్తంతో నీ పాపములు కడుక్కో, ఆయన ప్రేమను గుర్తించు, 100కు 100% నేను ప్రేమించి. ఆ చిన్న కుమారుడు తప్పిపోయాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, లేచి తండ్రి యొద్దకు వచ్చాడు, తండ్రి కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, విందు చేశాడు. యేసయ్య ప్రేమ కూడా అక్షరాలు ఇలాంటిదే. అక్కడ ఇచ్చిన అర్థం కూడా అదే, ఉపమానం కూడా అదే. యేసయ్య ప్రేమను అక్కడ పోల్చి చూపించాడు. యేసయ్య కూడా, నువ్వు మురికిగా ఉన్నావు, దూరంగా వెళ్ళిపోయావు, యేసయ్య ప్రేమ రిజెక్ట్ చేశావు, బుద్ధి వచ్చి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను కౌగులించుకుంటాడు, నీకు ముద్దు పెడతాడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయన గొప్ప విందు పరలోక రాజ్యంలో అందరితో కలిసి యుగ యుగాలు ఆనందంతో మనం గడపబోతున్నాం. నిజమైన ఆనందానికి కావాలా అంటే యేసయ్య ప్రేమ తెలుసుకో. 100% లవ్ కావాలా? యేసయ్యలోనే నీకు లభిస్తుంది. ఈ లోకంలో అట్రాక్షన్,
అల్యూరింగ్ సెడ్యూసివ్ లవ్. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ప్రాణం పెట్టిన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిన్ను కోరుకునే ప్రేమ, నీతో ఉండాలని ఆశపడే ప్రేమ, ఆ నిజమైన 100% లవ్ అయిన యేసయ్య ప్రేమను అంగీకరించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రభువా, నీ కొందనాలు యవన బిడ్డలు దర్శించండి. ఫిబ్రవరి మాసంలో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ లోకపరమైన ప్రేమ తాత్కాలికమైనది, అది మోసపూరితమైనది, అది ఆకర్షణతో కూడినది. నిజమైన శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమను ప్రభువా, మొదటిగా ప్రేమించిన ప్రేమను, ఆ ప్రేమను, యేసయ్య ప్రేమను యవన బిడ్డలందరూ గుర్తించి, యేసయ్య నీతో ప్రేమను కలిగి ఉండటానికి ప్రభువా, నీతో ఆ బాండ్ కలిగి ఉండటానికి యవన బిడ్డలందరికీ ప్రభువా అట్టి మనసు మీరు అనుగ్రహించమని, 100% లవ్ నీలో మాత్రమే ఉందని, ఇంకెవ్వరిలో ప్రపంచంలో లేదని మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరీక్షలకు సిద్ధపడుతున్న యవనస్తులారా, ఇది మీకోసం యూత్ ఫర్ జీసస్ వారు నిర్వహించు ఏసులో విజయం. ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. స్థలము సిఎస్ఐ చర్చ్, సెయింట్ పాల్స్ బెసిలికా, స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర, 5వ నంబర్ రోడ్డు. వార్త మానికలు బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు మరియు బ్రదర్ సంతోష్ కుమార్ గారు, YFJ కోయర్ వారిచే ఉజ్జీవమైన పాటలు, ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, we should always be thirsty for God. We should always be thirsty to listen the word of God. నిజముగా దేవుని పట్ల ఆసక్తుండి ఆ దాహము మనకుంటే ఆటోమేటిక్ గా యంగ్ లైఫ్ లో దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. యవనస్తుల సాక్ష్యాలు, గేమ్స్ ఎన్నో మరెన్నో, బైబిల్ ఎగ్జామ్ యెహోషువ గ్రంథం నుండి కలదు, ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ 40 రూపాయలు మాత్రమే. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663.